हेलो एवरीवन, वेलकम टू लक्ष्मी होम किचन। ई रोज रेसिपी चला चलगा मैंगो आइसक्रीम। ముందుగా ఒక మామిడి పండును తీసుకోవాలి। ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకోవాలి। బాగా మరిగిన తర్వాత 3/4 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి। చక్కెర కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి। తర్వాత ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని పాలను యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। మైదా ప్లేస్ లో కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి। చక్కెర కరిగిపోయిన తర్వాత మనం కలిపేట్టుకున్న మైదా పిండి అలాగే పాల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి। పాలు చిక్కబడే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్నిచ్చుకోవాలి। తర్వాత ఒక మిక్సీ జార్ లోకి చల్లార్చుకున్న పాలను వేసి 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి। తర్వాత మ్యాంగో పీసెస్ ని వేసి మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి। ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకొని 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। నవల తర్వాత చూస్తే ఈ విధంగా చిక్కబడుతుంది। మళ్ళీ మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసుకోవాలి। తర్వాత మళ్ళీ అదే బాక్స్ లోకి వేసుకోవాలి। ఈ విధంగా ఒక కవర్ పెట్టి మూత పెట్టుకొని 6 టు 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ మొత్తం ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూస్తే ఈ విధంగా మనకి ఐస్ క్రీమ్ గా తయారవుతుంది। ఒక స్పూన్ తో గాని లేదా స్నూపర్ తో గాని ఈ విధంగా తీసుకొని ఒక కప్ లోకి తీసుకోవాలి। చాలా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా ఐస్ క్రీమ్ ని రెడీ చేసుకోవచ్చు। నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।